एमएलएल कोनुगोलु केसुकु संबंधी वाड़ी वेड़ी वादनलु कोनसागुतुन्नायि ये प्रभुत्वानि बीजेपी कोल्चलेदु ये एमएलएलनु कोनलेदनि दामोदर रेड्डी लायर तम वादनलु विनिपिस्तू उन्नारु प्रस्तुतं ब्रेकिंग पॉइंट्स चूस्तुन्नां बीजेपी ये राष्ट्र प्रभुत्वानि कोल्चलेदनि चेप्पेसि वादनलु विनिपिस्तू उन्नारु अलागे ये एमएलएनु कोनलेदु ये राष्ट्र प्रभुत्वानि कोल्चलेदंटू कूडा लायर दामोदर रेड्डी तन वादनलु विनिपिस्तू उन्नारु एमएलएल कोनुगोलुकु संबंधी वाड़ी वेड़ी वादनलु कोनसागुतू उन्नायि एमएलएल कोनुगोलु केसुकु संबंधी हाईकोर्टु विचारण कोनसागुतोंदी वाड़ी वेड़ी वादनलु कोनसागुतुन्नायि बीजेपी तरफुन लायर दामोदर रेड्डी गट्टिगा तन वादनलु विनिपिस्तू उन्नारु बीजेपी ये प्रभुत्वानि कोल्चलेदु ये एमएलएलनु कोनलेदनि चेप्पारु अट् द सेम टाइम टीआरएस लो 2014 नुंचि 2018 वरकु एंतमंदि एमएलएलनु चेर्चुकुन्नारु अन्न विषयानि कूडा इक्कड वादन रूपंलो आयन विनिपिस्तू उन्नारु 14 नुंचि 18 वरकु 37 मंदि एमएलएलनु टीआरएस बीआरएस గా ఉన్నటువంటి టిఆర్ఎస్ చేర్చుకుందని చెప్పేసి ఆయన వాదనలు వినిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి హైకోర్టులో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మనడి తెలుసుకుందాం శర్మ ఎటువంటి వాదనలు వినిపిస్తున్నారు బీజేపీ తరపున గట్టిగానే వాదనలు వినిపిస్తున్నారు ఏంటి సారాంశం దేవీ ప్రస్తం వాడి వేడిగా కొనసాగుతున్నాయి నిజంగా చెప్పాలంటే చట్ట సభలను తలపించేలా ఉన్నట్టు అనిపిస్తోంది అందుకే ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకొని ఇది టిఆర్ఎస్ బీజేపీ మధ్య జరుగుతున్నటువంటి సంవాదం కాదు అనేటువంటి వ్యాఖ్య చేయడాని బట్టి చూస్తే చాలా వాడి వేడిగా వాదనలు జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్య నిదర్శనంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే బీజేపీ తరపున లాయర్ దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు ఆయన రిట్ అప్పీల్ బీజేపీ కి సంబంధించి రిట్ అప్పీల్ ప్రభుత్వం దాఖలు చేసింది కాబట్టి తన వాదనలు కొనసాగించారు నిన్నటి వరకు కూడా దుష్యంత్ దవే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి దుష్యంత్ దవే పలుమార్లు వివిధ రాష్ట్రాల్లో 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసింది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి వ్యాఖ్య చేయడం ఇతర పార్టీల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను గాని ఎంపీలను గాని తన పార్టీలోకి తీసుకుంది బలవంతంగా అనేటువంటి వ్యాఖ్యలు పలుమార్లు హైకోర్టులోనే జరిగినటువంటి సందర్భం దాన్ని కౌంటర్ చేస్తూ ఇవాళ హైకోర్టులో బీజేపీ ఒక అంశాన్ని ఒక పేపర్ ను కూడా జత చేసింది మొత్తం 2014 నుంచి 18 వరకు మొత్తం 37 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలో చేరారనేటువంటి దానికి సంబంధించి ఒక పేపర్ ను కూడా హైకోర్టుకు సమర్పించింది ఆ సమర్పించినటువంటి సందర్భంలోనే ఈ వాదనలు అన్నది కొనసాగించింది మొత్తం 37 మంది ఎమ్మెల్యేలలో 2014 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 మంది వివిధ పార్టీల్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరారు అందులో బీఎస్పీకి సంబంధించి ఇద్దరు టీడీపీకి సంబంధించి 12 మంది కాంగ్రెస్ కు సంబంధించి 6 మంది వైసీపీకి సంబంధించి 3 సిపిఐకి సంబంధించి 1 ఇలా 24 మంది ఎమ్మెల్యేలు వివిధ పార్టీలో గెలిచి అందులో వచ్చారు అలాగే 2018లో మళ్ళీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మళ్ళా 13 మంది ఎమ్మెల్యేలు అందులో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇలా మొత్తం 37 మంది జాయిన్ అయ్యారు వివిధ లబ్ధిలు పొందారు అనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు చెప్పారు వీళ్ళంతా కూడా ఆయా పార్టీలో గెలిచి టిఆర్ఎస్ లో చేరారు ఎక్కడ కూడా వీళ్ళు రాజీనామా చేసినటువంటి దాఖలాలు లేవు మళ్ళీ
టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేలుగా వీళ్ళు చలామణి వాళ్ళు ఆయా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలుగానే చలామణి అవుతూ వచ్చారనేటువంటి దానికి సంబంధించి దామోదర్ రెడ్డి తన వాదనలను వినిపించినటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య ధర్మాసనం చేసింది. ఇక్కడ ఎందుకు బీజేపీ తన వాదనలు వినిపిస్తోంది, ఈ అంశానికి సంబంధించి సింగిల్ జడ్జి దగ్గరే జరిగాయి కదా వాదనలు, ఇక్కడ ఎందుకు అనేటువంటి సందర్భంలోనే అటు అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించినటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే ఇది బీజేపీ టిఆర్ఎస్ మధ్య జరుగుతున్నటువంటి గొడవకు ఇది వేదిక కాదు, ఇక్కడ ఎలాంటి గొడవలు రాజకీయ పరమైనటువంటి అంశాలు ఇక్కడ తీసుకురావద్దు, వాదనలు వినిపించవద్దు అనేటువంటి వ్యాఖ్యను ధర్మాసనం చేసినటువంటి సందర్భంలో హైకోర్టు కు సంబంధించి అందులో అడ్వకేట్ జనరల్ ప్రస్తావిస్తూ సింగిల్ బెంచ్ బీజేపీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది కాబట్టి కొన్ని గ్రౌండ్స్ కు సంబంధించి కారణాలను వేరే చూపుతూ డిస్మిస్ చేసింది, దానికి సంబంధించి రిట్ అప్పీల్ వేశామనేటువంటి అంశాన్ని అడ్వకేట్ జనరల్ చెప్పారు. దానికి సంబంధించి ప్రస్తుతం వాదనలు ఇంకా గట్టిగానే కొనసాగుతున్నాయి. దేవి, అంటే చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు, ఈ వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఇది రెండు పార్టీల మధ్య సంవాదం కాదు అంటూ అన్నారు. అలాగే ఇటు బీజేపీ తరఫున ఒక పేపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ గా కూడా సబ్మిట్ చేశారు, ఇది ఎంతవరకు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు ఈ ఆరోపణలకు సంబంధించి, ఎందుకంటే దుష్యంత్ దవే చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి పలుమార్లు ఈ రకమైనటువంటి ఆరోపణలే చేశారు, 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసింది, వివిధ పార్టీల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ తమ పార్టీలోకి చేర్చుకుంది బీజేపీ, దేశంలో ఒకే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీ, అన్ని రాష్ట్రాల్లో కూడా అదే పార్టీ ఉండాలనేటువంటి ధోరణిలో బీజేపీ వ్యవహరిస్తుంది కాబట్టి ఆ అంశాన్ని తీసుకువస్తూనే ఇలా ప్రభుత్వాలను కూల్చడం, వివిధ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ తమ పార్టీలోకి చేర్చుకునేటువంటి ప్రక్రియను అన్నది బీజేపీ కొనసాగిస్తోంది అన్న ఆరోపణలకు సంబంధించే బీజేపీ దానికి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే 37 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వివిధ పార్టీల్లో గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చారో లబ్ధి పొందినటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి అంశమే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్య చాలా కీలకమైంది కానీ మనం భావించాలి, ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించి గొడవలు జరిగేటువంటి అంశం, రెండు పార్టీల మధ్య విభేదాలను హైకోర్టు వేదికగా చేసుకొని వాళ్ళు ఆరోపణలు చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యాఖ్యను మరి ఏ రకంగా మనం చూడాలి, ఈ వాదనలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఏ విధంగా మరి కోర్టు వ్యాఖ్య చేస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. దేవి, ఎస్ శర్మ, థ్యాంక్ యూ.